మేడం మాకే ఒక లిస్ట్ పేపర్ అన్ని ఇస్తారు సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. రండిమ్మా లేపాక్షి వెళ్ళలేదా? వెళ్తున్నాను లేపాక్షి. లేపాక్షిలో జనాలు ఎక్కువైపోయారు. చూసారా ఫీడ్బ్యాక్ వస్తుందా మీకు? బాగా జరుగుతుంది. కూర్చో కూర్చో. బాగా జరుగుతుంది అంటే ఎక్స్పెక్ట్ చేసినంతనే జరుగుతుంది అంటే. కూర్చో కూర్చోమ్మా చూసా చెప్తా నేను చెప్తాను. కూర్చో కూర్చో. లేదంటే మైక్లో చెప్పనా డైరెక్ట్ చెప్పనా? చెప్పచ్చా? అందరికీ నమస్కారం. ఈరోజు ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుండి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కోసము నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243K ప్రకారము, అలాగే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 సెక్షన్ 151 సబ్సెక్షన్ 1, అలాగే సెక్షన్ 179 సబ్సెక్షన్ 1 ప్రకారం రిజిస్టర్డ్ ఓటర్స్ అందరి నుండి కూడా వారి యొక్క మండల ప్రజాపరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి, అలాగే జిల్లా ప్రజాపరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి రెస్పెక్టివ్ మెంబర్స్ని ఎలెక్ట్ చేసుకోవడానికి ఆ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. అలాగే 201A సబ్సెక్షన్ 2 ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టము, అలాగే రూల్ నెంబర్ 4 కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ రూల్స్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నటువంటి రూల్ నెంబర్ 4, ఈ ఎలక్షన్ షెడ్యూల్ ఫర్ ఎంపీటీసీస్ అలాగే జెడ్పీటీసీస్ ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఆ షెడ్యూల్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, బట్ మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇష్యూ ఆఫ్ ఎలక్షన్ నోటీస్ బై రిటర్నింగ్ ఆఫీసర్స్ ఇన్ ఫామ్ 2, ఇది 9/3/2020 మొదలవుతుంది. అలాగే డిస్ప్లే ఆఫ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్టరల్ రోల్ బై ద రిటర్నింగ్ ఆఫీసర్, ఇది 9/3/2020 జరుగుతుంది. లాస్ట్ డేట్ ఫర్ రిసీట్ ఆఫ్ నామినేషన్స్ 11/3 సాయంత్రం 5 గంటల వరకు. స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ 12/3 పొద్దున 8 గంటల నుండి మొదలవుతుంది. అప్పీల్ అగేన్స్ట్ రిజెక్షన్ ఆఫ్ నామినేషన్స్, ఒకవేళ జెడ్పీటీసీ అయితే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ముందు ఉంటుంది, ఎంపీటీసీ అయితే ఆర్డీఓ ముందు ఉంటుంది. ఇది 13/3 సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. డిస్పోజల్ ఆఫ్ అప్పీల్స్ 14/1 గంటల లోపు. లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రావల్ ఆఫ్ క్యాండిడేట్స్ 14/3 లోపు ఉంటుంది. పబ్లికేషన్ ఆఫ్ ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 14/3 సాయంత్రం 3 తర్వాత ఇవ్వడం జరుగుతుంది. అలాగే కండక్ట్ ఆఫ్ పోల్స్ వేర్ ఎవర్ నెసెసరీ, ఒకవేళ ఇన్ కేస్ అవసరం ఉన్న చోట, 21/1 పొద్దున 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ 24/3 8 గంటల తర్వాత నుండి మొదలవుతుంది. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ అదే రోజు కౌంటింగ్ అయిపోయిన వెంటనే డిక్లరేషన్ అనేది జరుగుతుంది. ఇది ఒకవేళ ఎక్కడైనా కోర్టు కేసెస్ అటువంటి ఏదన్నా ఉంటే, కోర్టు డైరెక్షన్ ఉంటే అటువంటి వాటికి తప్ప మిగతా అన్నిటికీ వర్తిస్తుంది. ఇది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్కి సంబంధించినటువంటి ఎలక్షన్ షెడ్యూలు అండ్ నోటిఫికేషను. సో దీని ప్రకారము మన జిల్లాలో మొత్తం జెడ్పీటీసీ స్థానాలు 63 ఉన్నాయి, ఎంపీటీసీ స్థానాలు 841 ఉన్నాయి.
మన దగ్గర 23,42,683 మంది రిజిస్టర్డ్ ఓటర్లు ఉన్నారు. 2,664 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇందులో సున్నితమైనవి 904 ఉన్నాయి, అత్యంత సున్నితమైనవి 904 ఉన్నాయి, సున్నితమైనవి 905, సమస్యాత్మకమైనవి 182, సాధారణంగా ఉన్నది 673, మొత్తం 2,664. ఈసారి జెడ్పీ చైర్పర్సన్ బీసీ మహిళకి రిజర్వ్ అయి ఉంది. జెడ్పీటీసీ సభ్యులు 63, అందులో మహిళ ఎస్సీ ఎస్టీకి 3, ఇద్దరు మహిళలు 1 పురుషులు. ఎస్సీకి మొత్తం 10, 5 మహిళలు 5 మంది పురుషులు. బీసీకి 18, 9 మంది మహిళలు 9 మంది పురుషులు. ఇతరులు జనరల్ కేటగిరీ మహిళలు 16, పురుషులు 16, మొత్తం 63గాను 32 మంది మహిళలు 31 పురుషులు ఉండబోతున్నారు. అలాగే మండల పరిషత్ అధ్యక్షులు కూడా సేమ్ ఇలాగనే ఉంటుంది, 32 మంది మహిళలు 32 మంది పురుషులు. అలాగే ఎంపీటీసీ సభ్యులకు మొత్తం 440 మంది మహిళలు 401 మంది పురుషులు ఉండబోతున్నారు. ఎస్టీలో 29 మంది మహిళలు 3 పురుషులు. ఎస్సీలో 82 మంది మహిళలు 57 మంది పురుషులు. బీసీలో 136 మంది మహిళలు 107 మంది పురుషులు. ఇతరులు మహిళలు 193, పురుషులు 234, మొత్తం 440 మహిళలు 401 పురుషులు ఉండబోతున్నారు. అలాగే ఇవి ఈ ఎలక్షన్స్ అన్నీ కూడా ఒకే దశలోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. పంపిణీ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాలు మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేసి ఉన్నాము. అన్ని జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాలు పంపిణీ కేంద్రాలుగా మనం ఆల్రెడీ డిక్లేర్ నోటిఫై చేసి ఉన్నాము. స్ట్రాంగ్ రూమ్లు అలాగే కౌంటింగ్ కేంద్రాలని మనం అన్ని రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్స్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. ధర్మవరంలో గడ్డం వెంకటమ్మ యతిరాజులు జెడ్పీ ఉన్నత పాఠశాల బాలికల పాఠశాలని ఐడెంటిఫై చేయడం జరిగింది. కళ్యాణదుర్గంలో 3 ప్లేసెస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రభుత్వ జూనియర్ కళాశాల కళ్యాణదుర్గం, కేసీజీ ఉన్నత పాఠశాల కళ్యాణదుర్గం, ఎస్వీజీఎం ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కళ్యాణదుర్గం, కదిరిలో మార్కెట్ యార్డ్ కదిరి, పెనుగొండలో ప్రభుత్వ జూనియర్ కళాశాల పెనుగొండ, ఎల్ఆర్జీ నాయుడు జూనియర్ కళాశాల కిరికెర హిందూపురం, ఎస్వైటీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మడకసిర, ఈ విధంగా ప్రతి డివిజనల్ హెడ్ క్వార్టర్స్లో పెట్టడం జరిగింది. అలాగే మనకు కావాల్సినటువంటి బ్యాలెట్ బాక్సులు మనకు కావాల్సినవి దాదాపుగా 8,000 వరకు అవసరం ఉన్నాయి. మన దగ్గర 10 బ్యాలెట్ బాక్సులు ఉన్నాయి. మన దగ్గర పెద్దవి 3,117, మధ్యస్థంగా ఉన్నవి 519, చిన్నవి 6,374 ఉన్నాయి. అంటే మనకు కావాల్సినటువంటి బ్యాలెట్ బాక్సులన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అలాగే బ్యాలెట్ పేపరు దాదాపుగా 46 మెట్రిక్ టన్నుల బ్యాలెట్ పేపరు, జెడ్పీటీసీకి వచ్చేసరికి తెలుపు బ్యాలెట్ పేపరు 23 మెట్రిక్ టన్నుల బ్యాలెట్ పేపర్ అవసరమవుతుంది. అలాగే ఎంపీటీసీకి వచ్చేసరికి పింక్ బ్యాలెట్ పేపరు, అది కూడా ఒక 23 మెట్రిక్ టన్నులు, అదంతా కూడా మనకు అందుబాటులో ఉంది. అలాగే ప్రింటింగ్ కేంద్రాలని కూడా ఒక 3 ప్రింటింగ్ కేంద్రాలని కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ నామినేషన్ అయిపోయి విత్డ్రా చేసుకున్న తర్వాత ఎప్పుడైతే ఫైనల్ క్యాండిడేట్స్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫైనలైజ్ అవుతుందో ఆ టైం నుండి బ్యాలెట్ పేపర్స్ని ప్రింట్ చేయడం మొదలు పెడతామన్నమాట. అలాగే పోలింగ్ మెటీరియల్కి సంబంధించినటువంటి బుక్కులు, ఫామ్స్, కవర్స్ మొదలగు మెటీరియల్ మొత్తం అంతా వచ్చింది. అవన్నీ కూడా మండలాలకి ఇంతకుముందే సప్లై చేసి ఉన్నాము. అలాగే పోలింగ్ కేంద్రానికి కావాల్సినటువంటి ఓటింగ్ కంపార్ట్మెంటు, ఇతర మెటీరియల్ ఇవన్నీ కూడా మనం ఒక నెక్స్ట్ 2-3 రోజులలోనే కంప్లీట్ చేయబోతున్నాము. దీనికి సంబంధించినటువంటి జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి మండల స్పెషల్ ఆఫీసర్స్ని రిటర్నింగ్ ఆఫీసర్స్గా పెట్టడం జరిగింది. అలాగే ఎంపీడీఓలు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్గా ఉంటారు. ఒకవేళ ఎక్కడన్నా అవసరం ఉంది అంటే అదనంగా కూడా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా వేరే వాళ్ళని కూడా పెట్టుకుండే వెసులుబాటుని మనం ఆర్డీఓలకి ఇచ్చి ఉన్నాము. అలాగే పోలింగ్ సిబ్బంది ప్రిసైడింగ్ ఆఫీసరు ప్లస్ ఇతర పోలింగ్ సిబ్బంది 1:5 రేషియోలో మనకు దాదాపుగా అవసరమైనటువంటి వారందరినీ కూడా గజెటెడ్ అధికారులను 1,100 మంది, అలాగే నాన్ గజెటెడ్ అధికారులైనటువంటి 2,625 మంది, అలాగే టీచర్లు అంటే ఇప్పుడు ఎలక్షన్ కూడా ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా రీషెడ్యూల్ చేశారు కాబట్టి టీచర్స్ని కూడా ఒకవేళ అవసరం ఉన్న మేరకు ఒకవేళ ఎక్కడన్నా
అవసరం ఉంటే అటువంటి చోట వాడుకోవచ్చు అని చెప్పేసి నిన్న ఎలక్షన్ కమిషన్ నుండి కూడా చెప్పడం జరిగింది. సో దాని ప్రకారం ఒక 6,210 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. మొత్తం పోలింగ్ సిబ్బంది 9,945 మందిని మనం రెడీగా ఐడెంటిఫై చేసుకొని ఉన్నాము. ఒకవేళ వీరు కూడా సరిపోకపోతే గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి ఫంక్షనరీస్ ఎవరైతే ఉన్నారో, సెక్రటరీస్ ప్లస్ డిజిటల్ అసిస్టెంట్స్ మనం వెబ్ కాస్టింగ్ కోసం కూడా వాడుకోవడానికి రెడీ చేసుకుని ఉన్నాము. బట్ అవసరం ఉండకపోవచ్చు, బట్ మన దగ్గర అయితే వారి యొక్క డేటా అవన్నీ సిద్ధంగా పెట్టుకుని ఉన్నాము. అలాగే ఇంతసేపు నేను చెప్పినట్లుగా అతి సున్నితమైనవి, సున్నితమైనటువంటి కేంద్రాలు 905 ప్లస్ 904, వీటిలో వెబ్ కాస్టింగ్ కూడా చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయబోతున్నాము. మన దగ్గర ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్స్ వీటన్నిటికీ ట్రైనింగ్ ద్వారా కొన్ని కాలేజెస్ని కూడా ఐడెంటిఫై చేసి ఆ వెబ్ కాస్టింగ్ చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాము. అలాగే మైక్రో అబ్జర్వర్స్గా సెంట్రల్ గవర్నమెంట్ నుండి, అంటే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కాకుండా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సీనియర్ అధికారులను, అంటే గజిటెడ్ ఆఫీసర్స్ని మైక్రో అబ్జర్వర్స్గా పెట్టడం జరిగింది. వారిని కూడా మనం ఐడెంటిఫై చేశాము. అలాగే మన జిల్లాని మొత్తం 200 జోన్లుగా విభజించాము. 400 రూట్లు, ఒక జోన్కు ఒక జోనల్ ఆఫీసర్ ఉంటారు, అలాగే రూట్స్ కూడా రూట్ ఆఫీసర్స్ ఉంటారు. వారన్నింటినీ కూడా ఇప్పుడు నియమించడం జరుగుతుంది. అది కూడా ర్యాండమ్గా, అంటే మన ప్రమేయం లేకుండా కంప్యూటరే ర్యాండమ్గా ఎంప్లాయీస్ డీటెయిల్స్ ఫీడ్ చేయగానే వారి యొక్క స్కేల్ని బేస్ చేసుకొని ర్యాండమ్గా జోనల్ ఆఫీసర్గా సీనియర్ ఆఫీసర్స్ని, తర్వాత రూట్ ఆఫీసర్స్గా నెక్స్ట్ లెవెల్లో ఉన్న వారిని కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఆ ప్రాసెస్ అంతా కూడా మనం ఎన్ఐసీ ద్వారా సిద్ధం చేస్తూ ఉన్నాము. సో ఇప్పుడు ఐడెంటిఫై చేసినటువంటి అందరు ఎంప్లాయీస్కి కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి రేపు ఉదయం 9 గంటల నుండి కూడా ట్రైనింగ్ పెట్టి ఉన్నాము. రేపు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు కూడా వీరికి ట్రైనింగ్ కూడా ఇవ్వబోతున్నాము. అది ఎక్కడ ఇక్కడ పెడుతున్నామమ్మా, ఇక్కడే కదా, ఆర్ఓస్కి ఏఆర్ఓస్కి ఇదే ప్లేస్లోనే రేపు ట్రైనింగ్ కూడా ఉండబోతుంది. ఈరోజు నుండి ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇది అమల్లోకి వస్తుంది. సో ఇందులో ఎటువంటి, అంటే ఫర్దర్గా యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, కొత్త కార్యక్రమాలు స్టార్ట్ చేయడము అటువంటివి చేయకూడదు మోడల్ కోడ్ ఉన్నంతకాలము. ఏంటమ్మా ఇది, యా సో అలాగే ఇందులో ఎంపీటీసీగా అలాగే జెడ్పీటీసీగా కంటెస్ట్ చేయాలనుకుంటున్నటువంటి ఉన్నటువంటి క్యాండిడేట్స్ అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ బీసీ, అంటే జనరల్ క్యాండిడేట్స్కి ఎంపీటీసీ అయితే 3,000, జెడ్పీటీసీ అయితే 6,000 డిపాజిట్ చేయవలసి ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి అయితే జెడ్పీటీసీకి అయితే 3,000, ఎంపీటీసీకి అయితే 1,500 రూపాయలు వారు రిటర్నింగ్ ఆఫీసర్కి డిపాజిట్ చేయవలసి ఉంటుంది. మ్యాక్సిమం ఎలక్షన్ ఎక్స్పెండిచరు జిల్లా పరిషత్ జెడ్పీ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ మెంబర్కి అయితే 4 లక్షల రూపాయలు, అలాగే ఎంపీటీసీకి అయితే 2 లక్షల రూపాయలు ఉంటుంది. పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ టీవీ ఛానల్స్లో కానీ, కేబుల్ నెట్వర్క్లో కానీ, రేడియోలో కానీ, సినిమా థియేటర్స్లో కానీ, ఆడియో విజువల్ డిస్ప్లే కానీ, పబ్లిక్ ప్లేసెస్లో, ఈ పేపర్లో కానీ, బల్క్ ఎస్ఎంఎస్లో కానీ, వాయిస్ మెసేజెస్ కానీ, సోషల్ మీడియాలో ఇవన్నీ కూడా స్క్రూటినీ చేయడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ మీడియా సెంటర్ని కూడా మనం ఏర్పాటు చేస్తున్నాము. సో ఇందులో ఏదైనా పెయిడ్ న్యూస్ లాంటిది ఉంటే కూడా ఖచ్చితంగా వాటి మీద తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో వీటన్నిటి మీద కూడా మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ అట్ స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ ఉంటుంది. డిస్ట్రిక్ట్ లెవెల్కి సంబంధించినటువంటి కమిటీని ఈరోజు ఏర్పాటు చేస్తూ ఉన్నాము. సో ఇటువంటి న్యూస్ అన్నింటినీ కూడా స్క్రూటినీ చేయడం జరుగుతుంది. ఎక్కడన్నా పెయిడ్ న్యూస్ లాంటిది ఏదన్నా ఉంటే ఖచ్చితంగా వాటన్నిటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి ఫార్మాట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అవి రేపు ట్రైనింగ్లో వీరందరికీ చెప్పబోతున్నాము. సో దీస్ ఆర్ ద డీటెయిల్స్. మిగతా మున్సిపల్ ఎలక్షన్స్కి సంబంధించి, అలాగే గ్రామ పంచాయతీకి ఎలక్షన్స్కి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా విడుదల చేసి ఉన్నారు. దాని గురించి ప్రస్తుతం నేను మాట్లాడట్లేదు, ఎందుకంటే ఆ షెడ్యూల్ మీ అందరికీ తెలుసు. సో దానికి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మళ్ళీ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీ అందరితో షేర్ చేయడం జరుగుతుంది. సో ఎలక్షన్ని పకడ్బందీగా ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి సిబ్బందిని ఐడెంటిఫై చేయడము, వారికి ట్రైనింగ్ ఇవ్వడము, ఏర్పాట్లు చేయడము, అదంతా చాలా బ్రిస్క్గా జరుగుతున్నాయి. సిబ్బంది ఐడెంటిఫికేషను అది ఎప్పుడో చేసి ఉన్నాము. మెటీరియల్ పంపిణీ దాదాపుగా అయిపోయింది. బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ ఫైనలైజ్ అయిన తర్వాత ప్రింట్ చేస్తాము.
సో మిగతా చిన్న చిన్న కవర్లు ఇవన్నీ కూడా ఆల్రెడీ పంపించడం జరిగింది. ట్రైనింగ్ అనేది రేపు పెట్టి ఉన్నాము. సో ఇది కూడా కంప్లీట్ చేసుకుంటే ఆల్మోస్ట్ వీఆర్ 100% రెడీ ఫర్ ద కండక్ట్ ఆఫ్ ఎంపీటీసీ జెడ్పీటీ ఎలక్షన్స్ ఫర్ నౌ అండ్ ఆల్సో అదర్ మున్సిపల్ ఎలక్షన్స్ అండ్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్. సో దిస్ ఈజ్ ఫ్రమ్ మై సైడ్. సో ఇట్ ఈస్ ఓపెన్, ద ఫ్లోర్ ఈజ్ ఓపెన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అవును, 9వ తారీఖు రేపు పెట్టాము. సో అది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కిందకి వస్తుందా రాలేదా అన్నది మనం వెరిఫై చేస్తాము గవర్నమెంట్ యొక్క. సో అటువంటి ఇన్స్ట్రక్షన్ అయితే ఏది రాలేదు. ఒకవేళ అటువంటిది ఏదన్నా వస్తే దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటాము. అంటే ఆల్రెడీ ట్రైనింగ్ ఇంతకుముందే జరిగి ఉంది, ఇంతకుముందు ఆల్రెడీ చేసినటువంటి వారే ఎక్కువ మంది ఉన్నారు. మళ్ళీ ఒక రౌండ్ రిఫ్రెష్మెంట్ లాగా, అంటే రిఫ్రెష్ దాంట్లాగా చేస్తూ ఉన్నాము. అంటే ఆల్రెడీ అందరు చేసిన వాళ్ళే, సో సరిపోతుంది. పెడతాము, విల్ బి కన్సిడరింగ్ మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ ఉంటుంది, ప్లస్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ కూడా డిపిఆర్ఓ ద్వారానే ఒక సెంటర్ లాగా పెడతాము. సమస్యాత్మక ప్రాంతాలు 905 అతి సమస్యాత్మకమైనవి, 904 సమస్యాత్మకంగా ఉన్నవి ఐడెంటిఫై చేశాము. దీనికి కావాల్సినవి మనం నోట్స్ ఇస్తాం, మీకు ఇస్తాం, ఆ డీటెయిల్స్ అన్నీ ఇస్తాం. సో దానికి సంబంధించి అంటే మనం మండల్ లెవెల్లో ఉన్నటువంటి ఎంపీడిఓ తహసీల్దారు ప్లస్ ఎస్హెచ్ఓ ముగ్గురు కలిపి ఒక టీమ్ లాగా ఏర్పాటు చేసి ఉన్నాము. వారు అక్కడ లోకల్గా ప్రీవియస్గా ఉన్నటువంటి ఇష్యూస్ని బేస్ చేసుకొని, ఇంతకుముందు ఏదన్నా కేసు లాంటి అటువంటిది ఏదైనా జరిగి ఉంటే వాటిని బేస్ చేసుకొని ఏవి సమస్యాత్మకమైనవి, ఏవి అత్యంత సమస్యాత్మకమైనవి అన్నది ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని మనం అక్కడ అడిషనల్గా ఫోర్స్ని కూడా పెట్టడం జరుగుతుంది. ఏ విధంగా చూడడం అంటే మన ప్రొటెక్షన్ పరంగా అడిషనల్గా స్టాఫ్ని పెట్టడం అండి. పోలీసు ప్రొటెక్షన్ నార్మల్ పోలింగ్ స్టేషన్స్లో 1+1 పెడితే ఇక్కడ 1+3 పెట్టడం అడిషనల్గా పెడతామన్నమాట. సో దట్ ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా సాఫీగా జరిగేలాగా చేస్తాం. సో ఎలక్షన్ రూల్స్ వైలేట్ చేస్తే దానికి తగినటువంటి మనకి ఇప్పుడు మన ఆర్డినెన్స్ కూడా పాస్ చేసి ఉన్నారు. యా, ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, ఆర్డినెన్స్ కూడా రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పాస్ చేసి ఉన్నారు. ఇందులో ఎటువంటి కరప్షన్ చేసినా కూడా, ఇప్పుడే కాదు తర్వాత తెలిసినా కూడా, వాటి మీద చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఐ హోప్ దట్ ఈస్ మేడ్ క్లియర్ టు ఎవ్రీవన్. చేస్తున్నారు, ఇంకా దానికి సంబంధించిన డీటెయిల్స్ రావాల్సి ఉంది, వచ్చిన వెంటనే మీతో షేర్ చేస్తాను. ఎస్ ఎస్ ఐ నో. అటువంటిది ఏదైనా స్పెసిఫిక్గా ఉంటే చెప్పండి, ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. బట్ నిన్న ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఏంటంటే మనకున్నటువంటి టైం తక్కువగా ఉంది కాబట్టి కావాలనుకుంటే మీరు బెంగళూరులో వెళ్ళి కూడా ప్రింట్ చేయించుకోవచ్చు అని చెప్పేసి వెసులుబాటు కల్పించారు. మన జిల్లా అంటే ప్రాబ్లం ఉండకపోవచ్చు, ఎందుకంటే మనకు ప్రింట్ చేయాల్సినటువంటి బ్యాలెట్ పేపరు టైం తక్కువగా ఉంటుంది. ఒకటి, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కి ఆల్రెడీ ప్రింట్ చేయించి ఉన్నాము. సో ఇందులో ఒకవేళ ఎక్కడన్నా అడిషనల్గా అంటే టైం కన్స్ట్రెయింట్ ఉండడం వల్ల జిల్లాలో ఉన్నటువంటి ప్రింటింగ్ ప్రెసెస్ సరిపోకపోతే వేరే చోటు నుండి కూడా ఇంతకుముందు హైదరాబాద్లో ప్రింట్ చేసేవాళ్ళు, తర్వాత ఇప్పుడు జిల్లా పరిధిలోనే చేస్తున్నాము. సో అటువంటిది ఏదైనా ఉంటే బయట నుండి ప్రింట్ చేసుకోవడానికి అభ్యంతరం ఏం లేదు. మీరు చెప్తున్నటువంటి గ్రామ పంచాయతీ దాంట్లో ఏదన్నా అటువంటిది జరిగి ఉండి నాకు నా దృష్టికి వస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాను. ఒక్క నిమిషం. యా, దట్ ఈస్ ఎ వ్యాలిడ్ పాయింట్. కాకపోతే ఇంతకుముందు సమస్యాత్మకమైనటువంటి మనుషులు అటువంటి వారిని హోమ్ మినిస్ట్రీ ఒక లిస్టు రిలీజ్ చేస్తుంది మన జిల్లా అంటే ఎంటైర్ స్టేట్కి ఎవరెవరు ఉన్నారు ఇటువంటి వారని చెప్పేసి. మన జిల్లాకు సంబంధించి ఒకరు కూడా లేరు,
అది చెక్ చేసి ఉన్నాము. ఒకవేళ అటువంటి వారు ఎవరైనా ఉంటే వాటికి చట్టపరంగా యాక్షన్ తీసుకుంటే వెసులుబాటు మనకు ఉంది. సో మనకి జిల్లాకు సంబంధించి ఎవరు లేరన్నమాట. అంటే మీరు చెప్తున్నటువంటి కేటగిరీలో కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి వచ్చేటటువంటి లిస్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం యాక్షన్ తీసుకోవచ్చు. లేదు, జనరల్గా అంటే మనం వెరిఫై చేసేటప్పుడు, అంటే స్టాఫ్ని అలర్ట్ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకొని చేస్తాం. ఈ థర్డ్ జెండర్కి సంబంధించి యు ఆర్ ఆస్కింగ్ సంథింగ్. యా, దట్ ఈస్ ఎ వ్యాలిడ్ పాయింట్. విల్ సీక్ కమిషన్స్ యొక్క క్లారిటీ తీసుకుంటాము. యా, దట్ ఈస్ ఎ వ్యాలిడ్ పాయింట్. యాజ్ ఆఫ్ నౌ దెర్ ఇస్ నో సచ్ కేసెస్ కమ్. ఒకవేళ వస్తే ఏం చేయాలి అన్నది విల్ టేక్ కమిషన్స్ క్లారిటీ అండ్ విల్ డూ ఇట్ అకార్డింగ్లీ.